करोना నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు నిత్యావసర వస్తువులను చెప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో మేమున్నాం స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులకు సిబ్బంది మరియు ఆయాలకు దాదాపు 130 మందికి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఇప్పుడు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం వాళ్ళ సైడ్ కి ఏదైనా రూమ్ లో పెట్టుకోరు తీసుకోండి ఏం మాట్లాడన్నా హిందో ఇంగ్లీష్ స్కూల్ నుండి సౌమ్య అంజలి హిందో ఇంగ్లీష్ విజయ సౌమ్య విద్యార్థులందరూ దేశ సంపద తెలంగాణ వారసత్వం కనుక మీరందరూ చాలా మరి మీరు బాగుండాలి ఆరోగ్యంగా బాగుండాలి కనుక మీరందరూ మంచి పౌష్టికమైనటువంటి ఆహారం తీసుకోండి ఎప్పటికప్పుడు వ్యాయామం ఆటలు ఆడండి మరి ప్రైవేట్ పాఠశాల కానీ ప్రభుత్వ పాఠశాల ద్వారా ఉపాధ్యాయుల నంబర్లు కానీ కరస్పాండెంట్ నంబర్లు మీ దగ్గర ఉండి ఉంటే మీకు బుక్స్ ఆల్రెడీ వచ్చేసినాయి మరి పాత బుక్స్ మారిన బుక్స్ కాదు కనుక ఆ బుక్స్ని ఎప్పటికప్పుడు చదువుకోండి మరి మీకు ఏమైనా అందులో డౌట్లు ఉంటే తప్పకుండా మరి మీ టీచర్లను యాజమాన్యానికి ఫోన్ చేసి ఆ దాంట్లో మీరు ఎప్పటికప్పుడు మరి ఉపాధ్యాయులతో నిరంతరంగా మాట్లాడి తెలుసుకోండి అంతేకాకుండా మన టీవీ సప్తగిరి న్యూస్ ఛానళ్లలో మరి ఎవ్రీడే పాఠాలు వస్తాయి ఆ పాఠాలను వినండి శ్రద్ధగా అర్థం చేసుకోండి మరి సమయం ఈ యొక్క సమయంలో పాఠశాల నడిచే పరిస్థితులలో ప్రపంచంలో ఎక్కడ లేదు కనుక మరి ఈ యొక్క మరి ఆన్లైన్ క్లాసుల ద్వారా టీవీ న్యూస్ ఛానల్ క్లాసుల ద్వారా విని మరి మీ భవిష్యత్తును ముందుకు తీసుకెళ్లాలని చెప్పి విద్యార్థులను కూడా కోరుతూ మరి ఇక్కడ నన్ను పిలిచినటువంటి మేమున్నాం సత్యంద సంస్థ ఆర్గనైజర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి కాలాతీతమైంది ఇప్పటికే చాలా ఆకలి అవుతున్నటువంటి సందర్భం ఒంటి గంటకు వస్తుంది కనుక అనేక వచ్చింది కనుక అది ఈయనకు రావాలి పేదోడికి రావాలి రాజుకు రావద్దనే తేడా లేదు రాజుకైనా పేదోడికైనా ప్రతి ఒక్కరికి కరోనా కోవిడ్ అంటే ప్రమాదం ఇది చాలా అతి భయంకరమైనటువంటి మరి ఈ కరోనా చాలా మహమ్మారి ప్రబలుతున్నటువంటి సందర్భంలో మీరందరూ కూడా తగిన జాగ్రత్తలు సూచనలు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇవాళ ఈ దీంట్లో ఇచ్చిన భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరిని అభినందిస్తూ మా ఇక్బాల్ గారు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటారు మా పాత ఆత్మీయత ఇంకా అయ్యో ఎమ్మెల్యే అయింది కదా సార్ మాట్లాడచ్చో మాట్లాడరాదు అనే తారతమ్యత లేకుండా గతంలో ఉన్నటువంటి సంబంధం సార్ మాకు కష్టం ఉంది మాకు బాధ ఉంది గతంలో మీరు మామూలుగా మా ప్రైవేట్ స్కూల్లో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మా ప్రతి దాన్ని మాకు రికగ్నేషన్స్ కానీ ఏ ఆపద వచ్చినా చేసారు మరి ఎమ్మెల్యే అయినాక మనం మాట్లాడచ్చో మాట్లాడరాదు మరి ఏం చేయాలో అదే ఒక్కోసారి వారి యొక్క ఆవేదనను కూడా చెప్పుకునేటువంటి సందర్భం వారు చెప్పినటువంటి విధంగా గౌరవ మంత్రి వర్యులు కేసీఆర్ గారి దృష్టికి తప్పకుండా మీరు చెప్పినటువంటి అంశాలు తప్పకుండా రేపే ఎల్లుండి అసలు నిన్ననే పోయేది ఉండే కానీ మళ్ళీ రేపే ఎల్లుండో ఈ 2-3 రోజులలో వెళ్తాము తప్పకుండా నా బాధ్యత ప్రైవేట్ స్కూల్ సెక్టర్ నుంచి వచ్చినటువంటి వాడిని కనుక ప్రైవేట్ పాఠశాలల సమస్యల పరిష్కారానికి తర్వాత భవిష్యత్ ముందుకు వెళ్ళడానికి కూడా ఏ విధంగా చేయాలనేటువంటి ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తుంది తప్పకుండా గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావుతో కేసీఆర్ గారితో తప్పకుండా నివేదిస్తానని చెప్పి తెలియజేస్తూ అంతేకాకుండా మరి ఈ యొక్క వేదిక ద్వారా విద్యార్థులందరూ